చాలా మంది రాలేకపోతున్నారు, ఇలాంటి సెలబ్రిటీస్ ముందుకు వస్తున్నారు, పొద్దున్నే వచ్చి సామాన్య ప్రజల మాదిరిగానే ఉండి వేస్తున్నారు, వాళ్ళకి ఏమని చెప్తారండి? ఇలా నేను కనపడ్డా ఇస్తాను, నేను చెప్పడం ఎక్స్పోజ్ ఎక్స్పోజ్ అయ్యింది కదా, అంటే ఓటేస్తున్నట్టు వచ్చినట్టుగా వినియోగి అందరికీ నమస్కారం. ఇవాళ మన పండగ వాతావరణం, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. మన పిల్లల భవిష్యత్తుకి మనకి ఎవరికైనా సరే ఆలోచించేటప్పుడు ఐదేళ్ళు మనకే ఉందిలే, ఓటే ఉందిలే, నేను ఒక్కడే అయిపోతే పర్వాలేదు అనుకుని మాత్రం వద్దు. నేను యాక్చువల్గా ఇవాళ తిరుపతి వెళ్ళాల్సినాను కూడా దీనికోసం మార్చుకొని ఓటేసి పొద్దునే 7 గంటలకు చేద్దామని వచ్చి వెళ్తున్నాను. ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. మనం ఓటేస్తేనే అడిగే హక్కు ఉంటుంది, ఓటేయకుండా అడిగే హక్కు ఉండదు. మన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటుకి రావాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్కి ఎలా వెళ్తామో, 5 ఏళ్ళకి వచ్చే ఓటుకి మాత్రం కంపల్సరీగా మీరు వచ్చి ఓటేసి మీకు ఏ ప్రభుత్వం ఇష్టం అయితే వాళ్ళకి వేసుకోండి, అంతే తప్పితే దీన్ని అవగాహన చేయండి. మిగతా వాళ్ళు కూడా ఓటుకు వచ్చి వేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేసిచ్చినాక మాట్లాడతారు. Number 153.